ఒక ప్రాంతం కానీ ఒక రాష్ట్రం కానీ అభివృద్ధి చెందాలంటే అది వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో, సేవా రంగంలో, మౌలిక సదుపాయాల రంగంలో, సరే మిగతా వచ్చేసి విద్యా వైద్యం ఇవన్నీ ఒకవేళ సేవా రంగం తీసుకున్నా కానీ ప్రధానంగా వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, మౌలిక సదుపాయాలు, ఈ యొక్క సేవా రంగం వీళ్ళల్లో వీటిల్లో డెవలప్ కావాలి. వీటిల్లో డెవలప్ కావాలి అంటే ముందు పెట్టుబడులు కావాలి. ఆల్రెడీ జరుగుతూ ఉంటుంది, దానికి అడిషనల్గా పెట్టుబడులు వస్తేనే. లక్ష్మీ కటాక్షం సినిమాలో ధనమేర అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకున్నట్టు మానవ ధర్మం అని ఎప్పుడూ లక్ష్మీ కటాక్షం సినిమాలో ఆ పాట ఉంది. కాబట్టి ఏదైనా ఒక ప్రాంతంలో అభివృద్ధి చెందాలంటే ఏ రంగంలోనైనా కానీ ముందు పెట్టుబడులు కావాలి. ఆ పెట్టుబడులు అవి విదేశీ పెట్టుబడులా, స్వదేశీ పెట్టుబడులా, స్వరాష్ట్ర పెట్టుబడులా, స్థానిక పెట్టుబడులా? మన ఊళ్ళల్లో మనం పెట్టేది స్థానిక పెట్టుబడులు, మన రాష్ట్రంలో మనం పెట్టేది స్వరాష్ట్ర పెట్టుబడులు, పక్క రాష్ట్రంలో మన రాష్ట్రంలో పెట్టే స్వదేశీ పెట్టుబడులు, విదేశస్తులు పెట్టే విదేశీ పెట్టుబడులు. కాబట్టి ఎవరెవరు వచ్చేసి ఈ నాలుగు రకాల్లో డబ్బు ఉండేవాడు పెట్టుబడులు పెట్టాలి. ఈ పెట్టుబడులు పెట్టేదానికి ఇక్కడ అవసరము, అక్కడ పెట్టుబడి పెట్టేవాడు, ఈ రెండిటికి మధ్య సమన్వయం. ఒక విధంగా చెప్పాలంటే పెళ్ళిళ్ళ పేరయ్య, పెళ్ళికూతురులకు పెళ్ళికొడుకు వధూవరులకు అనుబంధం కలిగించినట్లు ఓవరాల్గా ఈ దావోస్ అనేది పెట్టుబడిదారులకు అవసరం ఉండే వాళ్ళకు ఎక్కడ పెట్టుబడులు పెట్టడానికి అవసరం ఉంది, అవకాశం ఉంది అని ఒక వాళ్ళ ఇద్దరి మధ్య ఒక అనుబంధాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం దావోస్. ఒకవేళ ప్రతిసారి జరగకపోవచ్చు, ఒకవేళ ప్రతిసారి ముఖ్యమంత్రి పోలేకపోవచ్చు, కానీ ముఖ్యమంత్రి కాకుంటే మంత్రి, మంత్రులు కాకుంటే అధికారులు. ఏం ముఖ్యమంత్రి పోకుండా అధికారులు పోతే మంచి అవుతాయి. ఇంగ్లీష్ రిప్రజెంటేషన్ బాగుంటే అధికారులు పోవడమే బెటర్ ముఖ్యమంత్రి కంటే. ఇది రాజకీయంగా వస్తుంది కానీ ముఖ్యమంత్రి, కానీ నిజంగా పెట్టుబడులు రావాలంటే కన్విన్స్ చేయాలంటే కొంత భాష మీద పట్టింప ఉండి అధికారులే దాన్ని బ్రహ్మాండంగా చేయగలరు. కానీ ఎవరెవరు పోవాలా, ముఖ్యమంత్రి, మంత్రుల, అధికారుల? కానీ ఎవరు పోకపోవడం అనేది ఒక ఉన్న అవకాశాన్ని దాన్ని ఉపయోగించుకోలేకపోవడమే. ఆ విధంగా ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవడం లేదు. 2022లో పోయినా కానీ ఏదో పులిందల సంతకు పులన్న పోను పోయినాడు రాను వచ్చాడు అనే విధంగా జరిగింది తప్ప అప్పుడు ఏం జరగలే, పోయినప్పుడు ఏం జరగలే. ఈసారి వచ్చేసి 2023-24లో పోనే పోలే. కాబట్టి ఇది ఒకటి దావోస్కు సంబంధించి. ఇది కాక ముందు మనం వచ్చేసి వేరే వాళ్ళను ఆహ్వానించే ముందు ఇక్కడ కంజీనియల్ అట్మాస్ఫియర్ ఉందా? ఎవరైనా పెట్టుబడి పెట్టేవాళ్ళు వాళ్ళు కూడా మనం చెప్తానే వినరు. వాళ్ళు పరిస్థితులన్నీ ఇంటర్నెట్లోనో గూగుల్లోనో అని కనుక్కొని తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారానో మొత్తం ఇప్పుడు ఎక్కడ ఏ సమాచారమైనా తెలుసుకోవచ్చు. కాబట్టి అక్కడ మానవ వనరులేమి, సహజ వనరులేమి, లాండ్ ఆర్డర్ ఎలా ఉంది, అక్కడ మామూలు వసూలు ఎలా ఉంది, స్థానికంగా ఆ ప్రాంతాల్లో పొలిటికల్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అనిశ్చితి ఉందా, కాబట్టి స్టెబిలిటీ ఉందా, ఇవన్నీ ఆలోచించుకొని వస్తారు. కాబట్టి ముందు మనం ప్రయత్నం చేయడం, అక్కడ పోయి అడగడం అనేది ఒక ఎత్తు అయితే, ఆడఫెయిల్ అయితే ఇక్కడ ఒక కన్జీనియల్ అట్మాస్ఫియర్ పెట్టకపోవడం అనేది దానికి అనేక దృష్టాంతాలు ఇంకా మనము చెప్పుకొని రెచ్చగొట్టుకున్నట్టుంది. కానీ అది లేని వాస్తవం మనకు స్పష్టంగా తెలుస్తుంది. అనేక విషయాల్లో మన రాష్ట్రంలో ఏసీబీ, జేసీబీ, పీసీబీ కల్చర్, ఏసీబీ దాడులు, పీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దాడులు జేసీబీలతో కూల్చడం, ఈ ఏసీబీ, జేసీబీ, పీసీబీ కల్చర్ అనేది అది బాగా వ్యాప్తి చెందింది. ఈవెన్ కడప జిల్లాలోనే జువారి ఫ్యాక్టరీ, శివారి సిమెంట్ అది చాలా ఫేమస్, ఎన్నాళ్ళు ఉంటూ ఉంది. దాని మీద కొంతకాలం కిందట వచ్చేసి పీసీబీ దాడులు చేశారు. అంటే ఏదో విధంగా వచ్చేసి భయపడేసేసి మూసేయడం, లేకుంటే బ్లాక్మెయిలింగ్ చేయడం. అదేవిధంగా అమర్ రాజా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది, అనంతపురంలో ఆ బ్రాండెడ్ క్లాస్ అవి వచ్చేసి. కాబట్టి ఇక్కడ ఈ యొక్క మామూలు వసూలు, లాండర్ లేకపోవడం, ఈ జేసీబీ, ఏసీబీ, పీసీబీ కల్చర్ అనేది బాగా దెబ్బతీస్తూ ఉంది. దానికి తోడు ఇంతకుముందు వారు చెప్పినట్లు రాజధాని,
న్యాచురల్గా వచ్చేసి ఏ రాష్ట్రానికైనా రాజధాని అనేది ఒక ప్రధానం. దేశంలో 28 రాష్ట్రాలకు 8 కేంద్రపాలిత ప్రాంతాలకు అన్నిటికీ రాజధాని ఉన్నాయి, కానీ మనకు రాజధాని ఉన్నప్పటికీ రాజధాని లేని రాష్ట్రంగా ఓవరాల్గా ఎక్స్పోజ్ అయింది. రాజధాని అమరావతి ఉన్నప్పటికీ అనిశ్చిత పరిస్థితి, దాన్ని మారుస్తామని ప్రభుత్వం ఏంటంటే న్యాచురల్గా వచ్చేసి విదేశీ పెట్టుబడిదారులు కానీ స్వదేశీ పెట్టుబడిదారులు కానీ ఎవరైనా సరే రాజధాని లేని రాష్ట్రము, రాజధానే కాకుండా ఓవరాల్గా రాష్ట్రంలోనే ఒక అనిశ్చిత పరిస్థితి ఉంది అనే అభిప్రాయం వచ్చినప్పుడు న్యాచురల్గా ఎవరైనా భయపడతారు. అది బాగా దెబ్బతీయడం జరిగింది. ఇది కాక కొంతవరకు కేంద్ర మన రాష్ట్రానికి సంబంధించి విభజన చట్టం ప్రకారంగా కొన్ని అదనంగా రావాల్సినట్టు ఉన్నాయి, జనరల్గా వచ్చేట్టు వస్తూ ఉన్నాయి, కానీ కొన్ని అదనంగా దాంట్లో సాధించడంలో కూడా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ రెండు కూడా కొంతవరకు సక్సెస్ కాలేదనే అభిప్రాయం. దానికి అనేక కారణాలు ఉండొచ్చు, కానీ దాంట్లో ఒకటి సరే మనం విదేశీ పెట్టుబడులు దావో సంబంధంగా ఒక అంశం అది ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక్కడ ఇంకా పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉండే అంశాలు అనేకం ఉన్నాయి. దాంట్లో ప్రత్యేక హోదా అనేది సరే వివిధ పార్టీల ఆర్గ్యుమెంట్స్ వేరువేరుగా ఉన్నప్పటికీ సరే ప్రత్యేక హోదా వచ్చి ఉంటే అది ఒక అడిషనల్ అడ్వాంటేజ్గా ఉండేది. సరే దాని గురించి వివిధ రకాల పార్టీలు వేరువేరు దృక్కోణాలతో వాదించవచ్చు. రెండవది వచ్చేసి విభజన చట్టంలోనే కొన్ని స్పెసిఫిక్గా ఇప్పుడు రాయలసీమలో శైల ఆధ్వర్యంలో కడప జిల్లాలో శైల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్, ఆ స్టీల్ ప్లాంట్ కనుక వస్తే దానికి పెట్టుబడులు వస్తాయి, కొన్ని వేల మందికి వచ్చేసి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి వస్తుంది. ఇది రెండవది. దాన్ని ఎవరు సాధించలేమంటే రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్గా వచ్చేసి ఆన్సర్ చెప్పాల్సింది. మూడవది వచ్చేసి మన్నవరం కాళహస్తి దగ్గర మన్నవరం ప్లాంట్ మూతబడము, తర్వాత వచ్చేసి దుగరాజపట్నం ఓడరేవు కానీ విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, ఇవన్నీ వస్తే సరే పార్టీల పరంగా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ఓవరాల్గా ఇవన్నీ వస్తే డెఫినెట్గా పెట్టుబడులు. ఇవన్నీ చిన్న చిన్న అంశాలు కాదు. ఇప్పుడు విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అంటే చాలా పెద్ద అమౌంట్, అంటే కడప జిల్లా స్టీల్ ప్లాంట్ అంటే పెద్ద అమౌంట్. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బు లేకపోయా వచ్చేసి రోడ్ల మరమ్మతుకు, ప్రాజెక్టుల గేట్ల మరమ్మతుకు డబ్బు లేక రాష్ట్ర ప్రభుత్వం పెడే పరిస్థితులు లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం నుండి తెచ్చుకోవడంలో అక్కడ ఫెయిల్ కావడం, ప్రైవేట్ రంగాన్ని వచ్చేసి భయపెట్టడంతో అక్కడ రాకపోవడం, స్వయం ఉపాధి రంగంలో గతంలో వివిధ కార్పొరేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా ఈ స్వయం ఉపాధి పథకాలు చాలా లార్జ్ స్కేల్లో ఇంప్లిమెంట్ అయ్యేటి. ఒక చిన్న అమౌంట్తో ఒక స్వయం ఉపాధి పెట్టుకున్న అతను కొంత ఒక 5 మందికో 10 మందికో 20 మందికో ఉపాధి కల్పించే పరిస్థితి ఉండేటి. స్వయం ఉపాధి పథకాలు టోటల్గా పోయినాయి. ప్రైవేట్ రంగం వచ్చేసి కొత్త పరిశ్రమలు రాలేదు, ఉన్న పరిశ్రమలు పోతున్నాయి, ఉన్నవి విస్తరణ కావడం లేదు. ప్రభుత్వ రంగంలో రాష్ట్రం పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదు, కేంద్రం నుండి తెచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఓవరాల్గా ఎవరైనా వాళ్ళంతకొల్లు పెట్టాలనుకున్నా కానీ కంజీనల్ అట్మాస్ఫియర్ లేకుండా ఓవరాల్గా రాష్ట్రం అనేక విధాలుగా దెబ్బతినడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వచ్చేసి ఆలోచించాలా, అటు ఆర్థిక ప్రగతే కాకుండా నిరుద్యోగ నిర్మూలన ఈ రెండు వచ్చేసి కలగలిపి ఉంటాయి. కాబట్టి ఆర్థిక ప్రగతి వస్తే డెఫినెట్గా వచ్చేసి మానవాభివృద్ధి సూచిక పెరుగుతుంది, మానవుని జీవన ప్రమాణాలు పెరుగుతాయి, నిరుద్యోగ నిర్మూలన అవుతుంది. కాబట్టి ఒక మల్టీప్రాంగ్డ్ అప్రోచ్, అనేక సమస్యలకు పరిష్కారం వచ్చేసి ఈ యొక్క పెట్టుబడులు. ఆ పెట్టుబడులు సాధించడంలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెందిని చెప్పక తప్పదు. ప్రత్యేకించి దావోస్కు ముఖ్యమంత్రి పోకుండా కనీసం మంత్రి అయినా పోయి ఉండాలా, లేదా అధికారులు అయినా పోయి ఉండాలా, పోకపోవడం అనేది ఒక మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోవడమే అవుతుందని చెప్పేసి నా అభిప్రాయం. థ్యాంక్ యూ.